ఓకే సో మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఓ చాలా ఉన్నాయి. అరటి పువ్వు చిన్న చిన్న పీసెస్ గా చాప్ చేశారు. ఇది పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్. ఇది మిరియాల పొడి. ఓకే అంటే రోటీ స్టైల్లో. అవునండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనం బౌల్ లోకి వరుసగా వేసుకోవాలి. కొంచెం చూపిస్తాం. ఇప్పుడు ఇది వండిన అన్నం అండి. అన్నం కొద్దిగా వేసుకోవాలి. బియ్యం పిండి మనం కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా మిరియాల పొడి సరిపడా కలర్కి పసుపు ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అన్నింటినీ అన్నింటిలో వేస్తాం. బాగుంది ఫ్లేవర్. మంచి మార్చేది. ఇవన్నీ కూడా ఇలా మెత్తగా అప్పపోయి కానీ ఇది మెత్తగా చేతితో కలపాలన్నమాట. మెత్తగా మనకి రైస్ లో కూడా కొంచెం తడి ఉంటుంది కదా. ఉంటుంది ఉంటుంది. అందుకే రైస్ తొందర కలిసిపోతుంది మనకి. బియ్యం పిండి కూడా వేస్తాం కాబట్టి మనకి రోటీ చేయడం వీలుగా వచ్చేస్తుంది. ఓకే అయితే మరి ఎంతవరకు వచ్చిందండి? కలిపేసారా? కలిపేసానండి. ఇప్పుడు దీన్ని చిన్నగా ఉండలు చేసుకోవాలి. అయితే మనం తెల్ల నుంచే చేసుకుని జస్ట్ ఇలా నూనె వేసేసి దీంతో ఉండలు చేసుకోవాలి. ఓ చేతిలో చేసేసుకోవచ్చు. చేసేసుకోవచ్చు. అంటే నేను తవ వెయిట్ చేస్తాను. చేయండి చేయండి. ఇప్పుడు మనం మొత్తం పేపర్ మీద కాకుండా ఇది ఇలా పెట్టి ఇలా వచ్చితే మొత్తం వచ్చేస్తుంది. ఆలు పరోటా కానీ బొబ్బట్టు కానీ ఏదన్నా ఈ ఈ టైప్లో చేస్తే మనకి ఈజీగా చక్కగా వస్తుంది. మనకి కలిసిగా వస్తుంది. తేలిగ్గా పెనం మీద వేయడానికి వీలు. ఇది రెండు వైపులా ఎర్రగా కాల్ చేసుకోవాలి. ఇది కాంబినేషన్ ఏంటి? చట్నీతో బాగుంటుంది, కెచప్ తో బాగుంటుంది, కొత్తిమీర చట్నీ లేవేనా ఏదన్నా దేంతో బాగుంటుంది. ఉత్తిన తిన్నా కూడా బాగుంటుంది. కరెక్ట్, ఉత్తిన తినడానికి బాగుంటుంది. అసలు ఏ చట్నీలు కూడా ఎక్కువగా మనకి పక్కన కెచప్ ఉంటే ఇంకొంచెం ఇంకా అంటే కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. లేకపోయినా కూడా టేస్ట్ గా ఇది. పిల్లలు కొంచెం కెచప్ వేసరికి ఆ బయట జంక్ ఫుడ్ లాగా అనిపించి తినేస్తారు. అవును, బాగా ఫ్రై అయింది కదా ఒకవైపు, ఇంకోవైపు అయితే అయిపోయినట్టు. కొంచెం నువ్వులు కూడా వేసి మనం బ్రష్ చేస్తే బాగుంటుంది. డెకరేషన్ కి క్యారెట్ తురుము అన్ని కదా పిల్లలకి. మనం అమెండ్మెంట్స్ ఎన్నో చేసుకోవచ్చు వీటికి. అవును, ఎలా అంటే ఇప్పుడు వీటికి కొబ్బరి యాడ్ చేయొచ్చు, కొత్తిమీర యాడ్ చేయొచ్చు, ఏదన్నా కూడా ఫ్లేవర్. బేసిక్ రెసిపీ ఇంగ్రీడియంట్స్ పద్ధతి అది చూపిస్తే మిగతా మీ ఇష్టం. ఇప్పుడు మన ఇది అంటే గోదావరి జిల్లాలో కొయ్యరొట్టు ముక్క అంటారు. అది ఇప్పుడు ఇందులో అరటి పువ్వు ఒకటి మనం వేసాము. అది బియ్యం పిండితో చేస్తారు. పప్పులు వేసి ఉప్పు కారాన్ని వేసి జ్వరం వచ్చిన వాళ్ళకి బాలింత వాళ్ళకి పచ్చనిలో భాగంగా పెడతారు అన్నమాట. అది జబ్బు చేయదని చెప్పి కొంచెం నాకు ఇది నేర్చుకున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంది. అరటి పువ్వు అని వేయడం, కొంచెం ఇందులో మిరియాల పొడి అది వేసాం. దీనివల్ల టేస్ట్ డిఫరెన్స్ ఉంది. ఓకే అయిపోయింది కదా. సర్వింగ్ ప్లేట్ టచ్ చేస్తాను. సో అప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తా. అలాగే రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం. అక్కి రోటీకి కావలసిన పదార్థాలు ఉడికించుకున్న రైస్ ఒక కప్పు,
అరటి పువ్వు ముక్కలు ఒక కప్పు, వాము అర టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ ఒక టీ స్పూన్, మిరియాల పొడి అర టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, బియ్యం పిండి ఒక కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు. అక్కి రోటి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన అన్నం, బియ్యం పిండి, అరటి పువ్వు, పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, పసుపు, వాము వేసి బాగా కలిపి చపాతీ పిండిలా చేసుకొని ఆ పిండితో చిన్న చిన్న రొటీల్లాగా ఒత్తుకొని తవాపై నూనెతో రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే అక్కి రొటీ రెడీ.